చాలా బాగా పాడావురా. నేర్పించింది నాన్నే కదమ్మా. అందరూ ఇలా ఉండరు. ఆశలు మన్నించేవారు కొందరైతే మన్నించేవారిని ఇలా కొందరే ఉంటారు. గంట నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. చేస్తున్నానమ్మా. అదేంటమ్మా, ఇవాళ ఆదివారం కదా, మర్చిపోయారా? తెలుసు, అది మా అమ్మ చదువుకున్న కాలేజ్, సోమవారం దాకా ఉండలేను, అందుకే వెళ్తున్నాను. కాలేజ్ కో ట్రెడిషన్ ఉంది. యాన్యువల్ డే రోజున క్లాక్ టవర్ రన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ క్లాక్ 12 అవగానే 12 గంటలు కొడుతుంది. మొదటి బెల్ కొట్టగానే రేస్ మొదలుపెట్టి 12వ బెల్ కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయాలి. మా ఫైనల్ ఇయర్ లో ఆ రేస్ లో నేనే గెలిచాను. కమ్ ఆన్ డాడ్, ఇంకా ఒక్కసారి మెట్లకి దిగితేనే మీకు ఆశ వస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగాని చెప్తే నేను ఎలా నమ్ముతాను? నమ్మవా? రా చూడు. AGV ప్రసాద్ 1983. ఓకేనా? వావ్, అమేజింగ్. టాప్ జాబ్. తర్వాత ఎవరు చేయలేదు అనుకుంటా. డాడ్, నాకు చిన్న డౌట్, అది నిజంగా మీ పేరేనా? హేయ్, నేనేరా, పద. ఇదేనమ్మా మీ అమ్మ క్లాస్ రూమ్. అతనెవరో మీలాగా బిల్డింగ్ చుట్టూ పరిగెత్తడానికి రెడీ అవుతున్నాడు. పరిగెత్తలేడు. పరిగెత్తుతాడు. ఎవ్రీ సండే చూస్తున్నాను వీడు ఎప్పుడు పరిగెత్తాలి. లేదు, పరిగెత్తుతాడు. పందెమా? 5 రూపీస్. ఎవ్రీ రికార్డ్ ఈజ్ మెంట్ టు బి బ్రోకెన్. ఈ రన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంత్ ఇతనిలో ఉంది. నేను గెలవగలనని నాకంటే మీ అమ్మకే ఎక్కువ నమ్మకం ఉండేది, అదే నన్ను గెలిపించింది. అలాగే ఇతని మీద నమ్మకున్న వాళ్ళు పక్క నుండి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా గెలుస్తాడు. పద. ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారే. సెల్ ఫోన్ బాగుంది, సిమ్ కార్డ్ తీసేసి వాడేసుకుందాంలే. రే, పెద్ద అయితే నువ్వు పెద్ద దొంగ అవుతారా? ఇప్పుడు కాకపోతేగా రే, ప్రిన్సిపల్ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం. దానంద్, నన్ను దొంగ అంటావా? చెప్తా. హలో. రే, అమ్మాయిలా మాట్లాడరా. హలో. యా, ఇస్ అన్ హోమ్? నో, హి హోమ్. హూ టాకింగ్? ఓ, యు డోంట్ నో ఇంగ్లీష్? హా, ఎవరమ్మా నువ్వు? నేను కలిస్మా కపూర్ని. కలిస్మా కపూలా? ఆనంద్ వస్తే నేను ఫోన్ చేసి నేను చెప్పండి ఆంటీ. ఓకే, బాయ్. దొంగముండ. ఓకే, బై బై. ఓకే, బాయ్. ఎదురా, ఏంటది? సెల్లమ్మా. ఇవ్వు సెల్లా. సర్లే, బాయ్. ఓకే, బాయ్. రండి. ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఇందాక ఫోన్ చేసింది, నేనెత్తాను కనుక సరిపోయింది.
అదే మీ నాన్నగారి దేశం ఉంటే ఇంకేమైనా ఉందా? అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? ఓహో, అంత గుర్తుకు రాని పిల్ల నిన్ను ఫోన్ చేయమని ఎలా చెప్పింది? ముద్దు కూడా పెట్టింది నాకు. ముద్దు పెట్టిందా? వేరేమైనా చెప్పిందా? చెప్పింది, కలిస్మా కాపులంట. కలిస్మా? ఆగాగా, కలిస్మా అందా కరిష్మా అందా? కలిస్మా కపూల్. ఎక్కడికిరా? కలిస్మా కపూల్ ని తీసుకొస్తా. కలిస్మా, అభిషేక్ బచ్చన్ ఇంటికా? పద ఇదిగో వీడే కలిస్మా కపూల్. ఎరా, నువ్వే కదా ఫోన్ చేసింది. తిరిగిచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నీకు తెచ్చిస్తారు. సీతు అండి, మీరు మాట్లాడుతున్న సెల్ నాదే. కాలేజ్ లో పారేసుకుంటే మీకు దొరికినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి సెల్ కలెక్ట్ చేసుకుంటాను. అమ్మాయిలకి అడ్రస్ ఇచ్చే అలవాటు నాకు లేదనుకోండి. సరే గాని, నా పేరు ఆనంద్. సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ క్లబ్ వచ్చి మీరు మీ సెల్ ఫోన్ తీసుకెళ్లొచ్చు. ఓకే. ఓకే అంటే సరిపోతుందా? మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? నేను రెడ్ క్యాప్ పెట్టుకుని వస్తాను. Hi baby. Chipa. Thank you. Hi handsome. You're looking so slim. Thank you. ఏంటి ఇలా కూర్చున్నారు? ఏతు కొట్టడానికి వచ్చారా? ఏతు కొట్టే వాళ్ళని చూడడానికి వచ్చారా? You naughty. Okay, bye. ఏంటి అప్పుడు లేచిపోయావు? స్విమ్ సూట్ వేసుకుని వస్తాను. Come soon, yeah. Okay. రే బోను, క్యాష్ రా. రే, ఆ రెడ్ క్యాప్ అమ్మాయి వస్తుంది. మీరు ఆడుతుండండి, నేను సెల్ ఇచ్చేసి వస్తా. వీడేంటి ఇటే వస్తున్నాడు? కొంప తీసి నేను పర్స్ కొట్టాడని చూసేసాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సీతు అంటే మీరే కదా? అయ్యా, నా పేరు ఆనంద్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు ఎందుకో ఈ సెల్ క్యాప్ ఫేస్ కి మ్యాచ్ అవుదేమో డౌట్ గా ఉంది. కొంచెం ఆలోచించుకో. నీ దొంగ ఫేస్ కి అందరు దొంగలే కనపడుతుంటారు. నార్మల్స్ కో. ఇదిగోండి మీ సెల్. వీడెవడో కన్ఫ్యూజ్ మాస్టర్ లా ఉన్నాడు. ఎవరో అనుకున్న సెల్ నాకిస్తున్నాడు. లెఫ్ట్ కంటే మందే. తీసుకోండి. యా, థ్యాంక్ యూ. దట్స్ ఇట్. బై బై. ఎక్స్క్యూజ్ మీ. యా. మీ పేరు? సీతు. మీరు ఎవరి కోసం వచ్చారు? ఆనంద్ కోసం. అతని దగ్గర నా సెల్ ఉంది. సీతు. మీలో ఆనంద్ ఎవరు? అడుగో. హలో, ఎర్ర టోపి, ఆగో. అమ్మో, వీడికి నేను నకిలీ అని తెలిసిపోయినట్టుంది. ఏయ్ నిన్నే, ఆగో. అతను ఏంటి అలా పరిగెత్తున్నాడు? మీ సెల్ ఆ రెడ్ క్యాప్. నీకు అసలు సెన్స్ ఉందా? రెడ్ క్యాప్ పెట్టుకొస్తే సెల్ ఇచ్చాడుగానా? అసలు నీకు సెన్స్ లేదు. ఎక్కడ పడితే అక్కడ సెల్ పారేసుకోవడం. అసలు మీ ఇద్దరికి సెన్స్ లేదు కానీ అది పారిపోతుంది. పట్టుకోండి, ఇంకో అక్కడికి. ఇదిగో నువ్వు అడ్డలు. ఎందుకు పారిపోతుంది?
ఇది అమ్మా బాక్స్ వెళ్ళిపోయింది రే ఏంట్రా ఏంటి అలా వదిలేసావు నాకు అసలు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా ఆ వెదవ సెల్ కోసం ఎందుకంత ఏడుపు నేనే కదా పోగొట్టాను కొత్తది కొనిస్తాలే ఏంటి కొనిచ్చేది ఆ సెల్లో మా అమ్మ వాయిస్ రికార్డ్ అయ్యింది సెల్ ఇవ్వగలవు కానీ చనిపోయిన మా అమ్మ గొంతు నాకు తెచ్చి ఇవ్వగలవా ఓకే పోయిందన్న బాధలో ఏదేదో అనేసాను ఐమ్ సారీ ఇట్స్ ఓకే ఓ లెట్ మీ ట్రీట్ యు ఆల్ ఫర్ దిస్ నో థ్యాంక్స్ పదండ్రా